పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామం వాలంటీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలో ఓ ఉపాధ్యాయుని ఇంటి ఆవరణలో పడి ఉన్న అతనిని చూసిన స్థానికులు మృతుని కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు అతనిని పరిశీలించడంతో అప్పటికే మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిఐ అల్తాఫ్ హుస్సేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ ని పిలిపించి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, దీనితో పలు అనుమానాలు తావిస్తోందన్నారు. కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పడుకోనంటే వచ్చి అన్నయ్య తాగి పడిపోయి ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని అని చెప్పాడు సార్. సరే నేను వెళ్ళేసరికి కూర్చొని ఉన్నాడు, కూర్చొని కొంచెం గురకలాగా ఉంది సార్. సరే తాగి తాగి పడుకున్నాడు ఏమని అని చెప్పేసి మేము నేను వెళ్ళాను. నా ఆయనకి మనం మా ముసుకొచ్చింది పక్కన ఉన్న అబ్బాయి చోట సార్ ఇంటికి తీసుకుని వచ్చాం. తీసుకొచ్చేసి మాకు బ్లడ్ బ్లీడింగ్ కనిపించలేక 108కి కాల్ చేశాము. 108 కాల్ చేసి పర్చు నుండి వస్తుందని చెప్పేసరికి వెయిట్ చేస్తున్నాం సార్. ఈలోపు కానిస్టేబుల్స్ వారు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసేసి తొందరగా తీసుకెళ్ళండమ్మా అని చెప్పారు. వాళ్ళు చెప్పిన 10 నిమిషాలకి 108 వచ్చింది సార్. 108 వచ్చేసి చెక్ చేశారు వాళ్ళు, బాడీని చెక్ చేసి తోటపడ్డాకాడ వాళ్ళు పిల్లలు ఇద్దరు వచ్చారు. ఆ ఇంటి అబ్బాయిను పక్కన వేరే వాళ్ళ అబ్బాయి కలిసి ఇద్దరు కలిసి వచ్చి ఇట్లా అన్నయ్య అక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసరికి మేము వెళ్ళాము అన్నమాట. రెండు వినోద్ కుమార్ అనే అతను గ్రామ వాలంటీర్గా గత 1.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇతను గ్రామంలో నిన్న రాత్రి సుమారు 3 గంటల సమయంలో అంగన్వాడీ టీచర్ సుజాత గుజ్జర్లపూడి సుజాత గారి ఇంట్లో అపస్మారక స్మృతిలో తలకు గాయమై పడిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు 108 ఫోన్ చేసి పిలిపించి వెరిఫై చేయగా పడితే చనిపోయి ఉన్నాడని వాళ్ళు తీసుకెళ్లేదు. సో ఈ కోణంలో ఇతని మీద ఇతని గత హిస్టరీ ఏమేమి జరిగింది వెరిఫై చేసి తెలియజేస్తాము. వాళ్ళు కొందరిపైన అనుమానం అనేది తెలియజేస్తున్నారు. ఆ కోణంలో కూడా దృష్టి సారించి